కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము ఒకటే మాట ఇవ్వదలుచుకున్నాం, ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకులు అందరితో చర్చలు చేస్తున్నాం, తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము. ఏ హామీని కూడా మేము వదలదలుచుకోలేదు, తప్పకుండా హామీలను అమలు చేసే బాధ్యత మాది. ఈరోజు మీరు అందరు చూస్తున్నారు, గతంలో ప్రతి పోస్టింగ్కు నగదు ఇస్తే తప్ప, నగదు బదిలీ చేస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగ్లు వచ్చేటివి కావు. ఇవాళ పారదర్శకంగా ఎవరైతే ప్రజలకు సేవలు అందిస్తారో వాళ్ళని గుర్తించి ఎక్కడ ఉన్నా కూడా సామాజిక న్యాయంతో పాటు అర్హులైన అధికారులకు అందరికీ పోస్టింగ్లు ఇచ్చినాం. ఇవాళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ప్రభుత్వ ఉద్యోగులను అడగండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందా లేదా? గతంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు, నెల చివరి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే, మొదటి నెల 4. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.